जय राधा माधव कुंज विहारी माधव कुंज विहारी जय राधा श्रीमद्भागवतम की जय जगद्गुरु श्रील प्रभुपाद की जय निताय गौर प्रेमानंदे। Reading from Srimad Bhagavatam, Canto 3, Chapter 19, text number ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्ते भवति नैष्ठिकी। रीडिंग फ्रॉम श्रीमद् भागवतम कैंटो 3 चैप्टर 19, text number 23.
పైన పట్టుకోండి, కింద పెట్టదు బుక్, బుక్ తీసుకోండి. तदादिते समभव सहसा हृदिवे पुतुः स्मरन्त्या भर्तर आदेशं स्तनाच्छास्र प्रसुश्रुवे तदादिते समभावत् सहसा हृदिवे पुतुः स्मरन्ति भर्तुरादेशं स्तनाच्चाश्रु प्रसुश्रुवे ओके वाट टू मी ओके जयसिंह तदादिते समभावत् तदादिते समभावत् सहसा हृदिवे पतुः सहसा हृदिवे पतुः स्मरन्त्या भर्तुरादेशं स्तनाच्चाश्रुप्रसुश्रुवे तदादिते समवृत्सः तदादिते समवृत्सः हृदिवे पतुः हृदिवे पतुः हृदिवे पतुः सहसा हृदिवे पतुः ప్రతిపదార్థం తథా క్షణమున దితే తితి యొక్క మనుభవత్ సమభవత్ కలిగెను సహస ఒక్క మారుగా హృది హృదయమున వైపతుహు కంపనము స్మరంత్యా గుర్తు తెచ్చుకొనుచు భర్తుహు తన భర్త యగు కశ్యపముని ఆదేశం వాక్కులను స్తనాత్ స్తనముల నుండి చ మరియు అశ్రుక్ రక్తం ప్రసుగ్రణే రక్తము ప్రసుగ్రణే ప్రవహించను. తాత్పర్యం భాష శ్లేసి భక్తి ప్రభుపాద్ జగదృష్ ప్రభుపాద్కి తాత్పర్యం ఆ క్షణం హిరణ్యాక్షుని తల్యగు దితి హృదయమున ఒక్కమారుగా కంపనం కలిగెను. తన భర్తయగు కశ్యపుని పలుకులను గుర్తు తెచ్చుకునగా ఆమె స్తనము నుండి రక్తము ప్రవహించెను. భాష్యము హిరణ్యాక్షుని జీవితంలో జీవితపు చివరి క్షణమున అతని తల్లియగు దితి తన భర్త చెప్పిన విషయంను గుర్తు తెచ్చుకున్నాను. ఆమె కుమారులు దానవులైనప్పటికీ దేవాదేవుని చేతనే స్వయంగా వధింపబడుచున్నారు.
చంపబడునున్నారు. భగవదానుగ్రహంచే ఆమె ఆ విషయం గుర్తు చేసుకోగలిగాను. అంతటా ఆమె స్తనముల నుండి క్షీరమునకు బదులు రక్తం ప్రవహించెను. తనయుల యొడ తల్లికి ప్రేమ ఉప్పొంగినప్పుడు స్తనముల నుండి క్షీరము స్రవించడి విషయము మనము పెక్కు సందర్భమును కాంచవచ్చును. కానీ దానవుని తల్లి విషయమున మాత్రం రక్తం క్షీరంగా మార్పు చెందక యథారూపమున స్తనముల నుండి ప్రవహించెను. రక్తమే క్షీరంగా మార్పునందును. ఆ దృష్టిలో క్షీరము రక్తము ఒకటే అయినను క్షీరము క్రోలుటకు మంగళకరం కాగా రక్తపానము అమంగళకరము అయ్యున్నది. గోక్షీరము విషయమునందున ఈ సిద్ధాంతము సంగతమై ఉన్నది. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షోర్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోర్వైష్ణవాంశ శ్రీరూపం సాగర జాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాం సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యాదేశతారిణీ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో దీంట్లో ఇప్పటి వరకు మనకి హిరణ్యాక్షుడు తర్వాత వరాహస్వామి ఏ రకంగా యుద్ధం చేశారు అని వర్ణించబడింది. ఇప్పుడు ఏ రకంగా విష్ణు వరాహస్వామి తను హిరణ్యాక్షుని వధించిన తర్వాత వెంటనే తనకి ఒక రకంగా దితికి సంతోషంగా ఉంది, రెండవది తనకు కొంచెం బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే తనకి దానవుడు అయినప్పటికి కూడా దానవుడు దుఃఖం, కానీ సంతోషం ఏమిటంటే తను విష్ణువు చేత సంహరించబడ్డాడు. ఈ విషయాన కశ్యపుని యొక్క మాటలు గుర్తొచ్చేసి తను చెప్పినటువంటి ఆదేశాలు గుర్తొచ్చేసి తను సంతోషపడింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రభుపాల వారు అద్భుతంగా ఈ భాషలు రాస్తారు. ఏమిటి, సహజంగా రక్తము పాలుగా మారుతుంది ప్రతి తల్లికి, కానీ తితి విషయంలో రాక్షసుల యొక్క తల్లి విషయంలో అంటే రాక్షసులకి తల్లి విషయంలో మాత్రం అలా మారకుండా అలాగే స్రవిస్తాయి. ఎప్పుడు స్రవిస్తాయి అంటే ఎప్పుడైతే తన పట్ల పుత్రుని పట్ల ఎప్పుడైతే
ప్రేమ అనేది పెరుగుతుందో అప్పుడు పాలన వస్తాయి వాటంతటవే. మనకి మన మహావనలో అంటే గోకులంలో ఎప్పుడైతే యశోదమాత కృష్ణుడు వెనక్కి గోలు మొత్తం తీసుకుని వస్తున్నప్పుడు వెంటనే తనకి ఆ వాత్సల్య భావంతో తన స్థానం నుండి పాలు ఆటోమేటిక్గా అలా స్రవిస్తూ ఉండేవి. అదేవిధంగా దితికి కూడా ఈ విషయంలో ఇక్కడ అలాగే జరుగుతుంది, కానీ ఇక్కడ పాలు కాదు, రక్తం. రెండవ విషయం వచ్చేసి ప్రభుపాల వారు మంచి విషయం ఇక్కడ కనెక్ట్ చేశారు. అలాగే ఈ రోజుల్లో ఉన్నటువంటి భౌతికమైనటువంటి వ్యక్తులు, రాక్షస స్వభావం కలిగిన వారు గోవు పాలు త్రాగకుండా దాని యొక్క రక్తాన్ని త్రాగుతున్నారు, అంటే దాన్ని గోవధ చేస్తున్నారు. రీసెంట్గా ఒకరు ఎవరు మన డివోటి పంపించారు, ఏ రకంగా వాటిని ట్రక్లో లోడ్ చేసుకుని వెళ్తున్నారు, ఎంతగా డ్యామేజ్ అయ్యి ఉన్నారు వాటి బాడీ పార్ట్స్ అన్నీ కూడా, ఎంతగా గాయపడ్డాయని ఆ విషయం వాటిని చూస్తుంటే అసలు చూడలేకపోయాను, జస్ట్ మొత్తం డిలీట్ చేశాను. అంటే అందుకే ఇలాంటిది ఈ రక్తం తాగడం కంటే ఆ పాలు తాగినట్లయితే నిజంగా చిన్నప్పటి నుండి అలా చేసినట్లయితే 100% వాళ్ళకి బ్రెయిన్ కూడా పెరుగుతుంది. దానికి వచ్చిన చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి అతను మంచి ఆఫీసర్, గవర్నర్ దగ్గర ఉంటాడు, గవర్నర్ సెక్రటరీ హైదరాబాద్లో. తను ప్రతిరోజు తను బేగంబజార్లో ఒక మంచి గోశాల ఉన్నది, తను అక్కడికి వెళ్ళేసి తను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఆ గోశాలకు వెళ్ళేసి దానికి గడ్డి వేసేసి అక్కడ బండిల్ ఆఫ్ గ్రాస్ అమ్ముతారు, దాన్ని అమ్మిన తర్వాత దాన్ని తీసుకొని వాళ్ళు ప్రతిరోజు ఫీడ్ చేస్తూ ఉండేవారు శ్రీశ్రీకి. ప్రతిరోజు ఆ గడ్డి ఫీడ్ చేస్తూ ఉండేవాడు, కానీ ఎందుకో వాళ్ళు అతనికి చేయాలనిపించే చేసేది, దెర్ వాజ్ నో రీజన్ ఫర్ దాట్. సో అయితే ఒకరోజు తను ఏమనుకున్నా అంటే వాళ్ళిద్దరు కొడుకులు ఉండేవారు కానీ చదువులో చాలా వీక్, చాలా వెనుకబడి ఉన్నారు, ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆ పాస్ మార్క్స్ స్టేజ్ కూడా రావట్లేరు. ఒకరు సజెస్ట్ చేశారు, వై డోంట్ యు గివ్ దెమ్ కౌ ఘీ, కౌ మిల్క్, ఎందుకు ఆవు పాలని ఆవు నెయ్యిని వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పిన తర్వాత, రెగ్యులర్ మీరు ఎలా చేస్తున్నారు కదా సేవ అన్నప్పుడు తను ప్రతిరోజు తీసుకెళ్ళేసి ఇవ్వడం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళు అవి తీసుకోవడం ప్రారంభించారు. ఆ నెక్స్ట్ ఇయర్లోనే వాళ్ళు స్టేట్ ర్యాంక్స్ వచ్చేవాళ్ళకి ఇద్దరికి. సో కాబట్టి హీ కుడ్ అండర్స్టాండ్ సలేట్రా, దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్లీ ద మెర్సీ ఆఫ్ మదర్ కౌ. సో మనకి యాక్చువల్గా ఒకటి సపరేట్గా ఒకరోజు దీని గురించి చర్చించుకుందాం, కానీ ఈరోజు కొన్ని విషయాలు అలాగే మదర్ కౌ మనకి భక్తిలో అభివృద్ధి సాధించాలి అని అంటే ఒక వైష్ణవుడికి, ఒక హ్యూమన్ బీయింగ్కి కావాల్సినటువంటి, ఒక సాధారణ బద్ధజీవుడికి కావాల్సినటువంటి నెసెసిటీస్ అన్ని కూడా మనకి ఏర్పాటు చేయగలిగే ఎవరు అంటే గోమాత, తులసి మహారాణి ఉన్నది అంటే, గోమాత వీరున్నారంటే ఖచ్చితంగా మనం వైకుంఠం తిరిగి వెళ్ళచ్చు. దానికి కొన్ని విషయాలు ఈరోజు మనం తులసి మహారాణి గురించి కూడా చర్చించుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్గా కంప్లీట్గా తులసి మహారాజ్ గురించి నేను చెప్దాం అనుకున్నాను, కానీ లెట్ అస్ సీ హౌ ఫార్ వీ కన్ టు కంప్లీట్ దట్. తులసి మహారాణి జన్మించింది ఎప్పుడైతే సముద్ర మదనం జరిగేటప్పుడు, ఆ సమయంలో తులసి మహారాణి ఉద్భవించింది. తను నిజంగా భౌతికంగా చూసుకున్నప్పటికీ ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి లాభాలనేవి మనకున్నాయి.
భౌతికంగా చూసుకున్నప్పటికీ ఎన్నో మెడిసినల్ వాల్యూస్ అనేది ఉన్నాయి. దానికి అవి జస్ట్ కేవలం ఒక బాయిల్ చేసేసి నీళ్ళలో వేసేసి బాయిల్ చేసేసి స్వీకరించినంత మాత్రాన ఏమాత్రం ఈ ఏమంటారు జలుబు ఉన్నప్పటికీ ఏమైనటువంటి గొంతులో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ అవన్నీ కూడా పోతాయి. కానీ వైష్ణవులా చేయరు, తులసిమారని బాయిల్ చేయడం అలాంటివన్నీ చేయరు, మెడిసినల్గా అని ఉపయోగించరు. కానీ భగవంతుడు నైవేద్యమైనటువంటి ఏవైతే తులసి ఉంటుందో వాటిని స్వీకరించవచ్చు. రెండవది, తులసి మహారాణి ఒక లీవ్స్లోనే బోలెడన్ని ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. కేవలం అవి స్వీకరించినందుకు మాత్రమే మనకు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు పోతాయంటారు శాస్త్రకారులు. అవే కాకుండా మనకి తులసి మహారాణి ఇంకా ప్రాధాన్యత ఏమిటంటే అన్లిమిటెడ్ అనంతమైనటువంటి క్వాలిటీస్ అనేది అడవిలో ఉంటాయి. తులసి మహారాణికి బయట చెట్లకు వేరే మొక్కలకు వేరే మొక్కలకు అయినట్లయితే ఇతర మొక్కల నుండి ఈ పుప్పటి రేణులు వచ్చేసి ఇంకొక మొక్క పైన పడినప్పుడే అప్పుడు దానికి ఆ ఫలం అనేది వస్తుంది. కానీ తులసి మహారాణిలో వేరే మొక్కలు ఉండదు, అదే మొక్క నుండి ఉద్భవం అనేది జరుగుతుంది. రెండవది, తులసి మహారాణి ఆవిడ జన్మించిన తర్వాత ఆవిడ ఎప్పటికి కూడా వైకుంఠానికి తిరిగి వెళ్ళదు. ఎందుకంటే ఒక ప్రతి బద్ధజీవుని ముక్తిని కలిగించడం కోసం. కలియుగంలో కృష్ణుడు తులసి మహారాణిలో ఉంటాడు. తను ఏది ఏ ఐటెం కానీ అంటే ప్రత్యేకించి భోగ నైవేద్యం ఎప్పటి కూడా స్వీకరించాడు తులసి మహారాణి లేనిదే. లక్ష్మీదేవి ప్రతి నిత్యం అంటే ప్రతిరోజు తను విష్ణు యొక్క సేవ చేస్తుంది, పాదసేవ చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఏమైనా అవసరమైతే లక్ష్మీదేవన వెళ్ళిపోవచ్చేమో కానీ తులసి మహారాజు మాత్రం పాదాన్ని వదలదు. అందుకే లక్ష్మీదేవి కోపం వచ్చేస్తున్నారు అప్పుడప్పుడు. సో నాకంటే ఎక్కువ చేసేస్తుంది సేవ అని చెప్పేసి అంటే అది ఒక దివ్యమైనటువంటి ఏమంటారు కాంపిటీషన్, పోటీ అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య పోటీ కాదు. రెండవది, తులసి మహారాణి కృష్ణుడు ప్రియమైనటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి. ఈవిడ కూడా రాధారాణి యొక్క విస్తీర్ణం. సో కాబట్టి దీంట్లో కృష్ణుడికి దానికి శివుడు అన్నారనుకోండి, శివుడికి శక్తి ఇతర దేవతలతో పోల్చినట్లయితే మిగతా దేవతలందరినీ ఒక్కొక్కరిని ఇంద్రుడు అంటే పవర్ శక్తి అంటే రూలింగ్ పవర్. తర్వాత శివుడు కూడా అలాగే దుర్గా అంటే ఇంకొకటి, సరస్వతి అంటే కుబేర అంటే సరస్వతి అంటే విద్య, బ్రహ్మ అంటే బుద్ధి, తర్వాత కుబేర అంటే మనకు ధనం, మరి రాధాకృష్ణ అంటే ఏమిటి అనంటే కృష్ణ అంటే ప్రేమ, ప్రేమకు ప్రతినిధులు, రాధారాణి అంటే కంపాషన్, కంపాషన్ అంటే దయ. కాబట్టి వీళ్ళిద్దరు కూడా దయ తర్వాత ప్రేమ వీళ్ళిద్దరు మాత్రమే ఇవ్వగలరు. ఈ దయ ఏది రాధారాణి ఇస్తుందో తులసి మహారాణి కూడా యథావిధిగా ఇస్తుంది. మనకి ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు వచ్చేసి కృష్ణుడి యొక్క పార్షదులు అంటే కృష్ణ భక్తులు, రెండవది వచ్చేసి కృష్ణ ప్రసాదం, మూడవది వచ్చేసి కృష్ణుడి యొక్క ఏమంటారు హోలీ ప్లేసెస్, తను లీలలు చేసినటువంటి ప్రదేశాలు వినొచ్చాయి. నాలుగవది వచ్చేసి కృష్ణలీల, కృష్ణ యొక్క అసోసియేట్స్, కృష్ణుడు యొక్క కృష్ణ లీలాస్థలాస్, తర్వాత హోలీ నేమ్, తులసి మహారాణి. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నారు, ఫైవ్ మెంబర్స్. ఈ ఫైవ్ పర్సనాలిటీస్ ఎప్పటికి కూడా
వాళ్ళు ఈ వ్యక్తి పాపి అని అంటే లేదు లేదు ఇతను పర్వాలేదు పంపించేసాడు వైకుంఠానికి అని అంటారు. అంటే అంతటి దయామయులు వాళ్ళు ఎప్పటికి కూడా ఈ వ్యక్తి అయ్యో లేదు భగవంతుడు ఈ రకంగా చేశాడని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు అనుకోరు. అంతే. అసోసియేట్స్ కృష్ణ ప్రసాదం, హోలీ ప్లేసెస్, హోలీ నేమ్, తులసి మహారాణి, ఐదు. సో కృష్ణుడు యొక్క సాంగత్యం, అసోసియేట్స్ అంటే కృష్ణుడు యొక్క భక్తులు, తర్వాత కృష్ణ ప్రసాదం, కృష్ణుడు యొక్క లీలాస్థలాలు, తర్వాత తన యొక్క నామము, తర్వాత తులసి మహారాణి, ఈ ఐదు కూడా ఈ ఐదుగురు. యమరాజు చెప్పాడు అనుకోండి, బాబా వీడి బోల్డెన్ పాపాలు చేశాడు ఎందుకంటే వీని పంపిస్తున్నారు, వీనికి వీనికి శిక్ష పడాల్సిందే అంటే వీళ్ళు చెప్తారట, వీళ్ళు కేవలం రికమెండ్ చేసినంత మాత్రాన సో యమదూతలు కూడా దగ్గరికి రారు. అదే కాదు, జీవితం మొత్తం కూడా ఒక వ్యక్తి పాపాలు చేసినప్పటికి కూడా ఆ వ్యక్తి చివరికి తను చనిపోయిన తర్వాత తన యొక్క శరీరాన్ని, తన కళ్ళని, తన మొహాన్ని పూర్తిగా ఈ తులసి దళాలతో కప్పివేసినట్లయితే వాడు వైకుంఠకి వెళ్తా అంటారు. సో కాబట్టి కేవలం తులసి మహారాణి యొక్క ఏవైతే దళాలు ఉంటే కంటిమాల ఉందో ఈ కంటిమాల చాలా ప్రశస్తమైంది. మీకు లేదు. సో ఈ కంటిమాల ఎందుకు అంటే ప్రతి వైష్ణవుడు కూడా ఖచ్చితంగా ఉండాల్సింది ఈ కంటిమాల. ఒకటి ఎందుకంటే ప్రభుపాల వారు ఒకసారి చెప్తారు, నందకుమార్ అని చెప్పేసి ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఒకరోజు అలాగే కంటిమాల లేకుండా వస్తారు, ప్రభుపాద చూస్తారు, వెరిజ కంటిమాల అని అంటారు. అంటే ప్రభుపాద్ ఇట్ వాజ్ బ్రోకెన్, తగ్గిపోయింది ప్రభుపాద్ అంటారు. అంటే డోంట్ యు నో ద డేంజర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ అని అంటారు. ఈ భౌతిక ప్రపంచం యొక్క అపాయకరమైన పరిస్థితి నీకు తెలియదా అని అంటారు. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు, కాబట్టి మనం ఎప్పుడు శరీరాన్ని త్యాగం చేస్తాం తెలియదు. కాబట్టి ఎవరైనా ఒకవేళ అకస్మాత్తుగా మన శరీరం త్యాగం చేయాల్సి వచ్చిందనుకోండి, మనం చేసిన ఏవో పహపాలు ఏవో ఉన్నట్లయితే వచ్చేసి ఎవరితో వచ్చి పట్టుకొని వెళ్ళగలరు, కానీ కేవలం కంటిమాల ఉన్నంత మాత్రాన వాళ్ళు వచ్చి మన తాకరు ఉంటారు. కాబట్టి యూ షుడ్ వేర్ ఇమీడియట్లీ అని అంటారు, వెంటనే వెళ్ళేసి తను తీసుకుని వస్తారు. ఈ రకంగా తులసి మహారాణి మహిమ అనేది చాలా చాలా గొప్పగా వర్ణించబడింది శాస్త్రంలో. కేవలం మనం స్నానం చేసేటప్పుడు నీళ్ళు పోసినట్లయితే అది కంటిమాల తడిసేసి వచ్చిందనుకోండి, అది అన్ని రకాల తీర్థాలులో వెళ్ళి మనం స్నానం చేస్తాం కదా, తీర్థ స్నానం గంగన యమున ఆ రకంగా, సో అది అన్ని రకాల తీర్థాలు కూడా తనలో ఉంటాయి అని అంటారు. తనకి భగవంతుడు వేళ్ళలో ఉంటారు, కాండంలో దేవతలు ఉంటారు, తర్వాత ఈ పత్రాల్లో మనకి విష్ణు ఉంటారంటారు, తర్వాత తన యొక్క ఉపరితలంలో వేదాలు, వేద టాప్ ఏవైతే ఉంటాయో దాంట్లో మంజరి స్వీట్లో ఉంటాయో వాటిలో వేదాలు. ఈ రకంగా తులసి మహారాణి ప్రతి ఏది కూడా ఉదాహరణకి ఎప్పుడైతే నైవేద్యం పెడుతున్నాం అనుకోండి, మొట్టమొదటి చేయాల్సింది మంజరి తీసేసి లేదంటే తులసి పదరం తీసేసి దాంట్లో నైవేద్యం పెట్టడం. ఒకవేళ అవి లేదంటే కాండం తీసి పెట్టడం, ఒకవేళ అది కూడా లేదు అంటే ఏదైనా ఎండిపోయినటువంటి డ్రైగా ఉన్నటువంటి తులసి కాండం కూడా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా చెప్పబడేది ఏంటంటే, ఒకసారి నైవేద్యం పెట్టేసి ఇంకా అక్కడ ఏమీ లేని పరిస్థితిలో ఉంటే అదే
దాన్ని తీసేసి మళ్ళీ కూడా వాడుకోవచ్చు అంటారు. అంటే లేని పరిస్థితిలో అంటే మనకు సరిపడా బోలెడని ఉంటాయి కాబట్టి అది ఎక్కడో అరేబియన్ కంట్రీలో ఉంటే అది చెప్పేది విషయం. కాబట్టి ఇది ఈ రకంగా తులసి చాలా ప్రశస్తమైంది. తులసి మరణి కేవలం దర్శనం మాత్రం, ప్రదక్షిణ మాత్రం, తాకినంత మాత్రం, తన దగ్గర ఉన్నటువంటి కేవలం మట్టి తీసేసి మనం తిలకం పెట్టుకున్న వృందావనం జస్ట్ అంటే వృందిదేవి యొక్క పాదాల యొక్క ధూళి వృందావనం అంటే వృందానికి జగన్నాథపురి ప్రసాదానికి ఏ రకంగా ప్రశస్తమైందో అదే రకంగా వృందావనం కూడా దేనికి ప్రశస్తం అంటే మట్టి రజ్ రజ్ అని అంటారు. కాబట్టి సో వ్రజ్ వృందదేవి అంటే ఎవరు? తులసిదేవి, తులసినారాయణ. వృందావనం అంటే అక్కడ ఉండే మట్టి. అందుకే చూడండి మనకు తులసి కుండీలో మట్టిని తీసేసి మనం నుదుటి పైన పెట్టుకున్నప్పుడు కూడా అది సమానం అంటారు. సో ఈ రకంగా వృందదేవి ఎన్నో రకాలుగా ప్రతి జీవిని ఏదో రకంగా భగవద్ధామాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి తను చూస్తుంది. ఏదో రకంగా ఒక దయామయురాలుగా ఒక తల్లిగా తను ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు ఏదో రకంగా తన హోలీ ప్లేస్, తన యొక్క తీర్థస్థానం ద్వారానో, తన భక్తుల ద్వారానో, తన ప్రసాదం ద్వారానో, తన లేదంటే నామం ద్వారానో, తులసిమారం ద్వారా ఏదో రకంగా ఒక బద్ధజీవుని వైకుంఠం తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. రెండవది గంగాజలం తులసి మహారాణి ఎప్పటికి కూడా ఈ భూలోకంలో ఉంటారు. ఎందుకంటే ఈ రెండు ఖచ్చితంగా ప్రతి జీవిని తీసుకువెళ్ళాయి. అందుకే సో తులసి మహారాణి కృష్ణుడు కూడా ఎప్పుడూ తులసి మహారాణి దగ్గరలో ఉంటాట. ఎందుకు అనంటే ఎవరైనా వచ్చేసి ఒక తులసి పత్రం తీసేసి చందనం పెట్టేసి తనకు అర్పించాలంటే తను ఎంతో ఉప్పొంగిపోతాడట. కాబట్టి తులసినది చాలా ప్రశస్తమైంది మనకి. అందుకే మనం గోలోక వృందావం అని చెప్పేసి మన యొక్క ఈ ప్రాజెక్ట్ పేరు కూడా దానికోసమే. సో మనం ఈ తులసి మనం కూడా ఒక మంచి గార్డెన్ తయారు చేయాలని అనుకుంటున్నాం. సో ఇది కూడా ప్రారంభమైంది నరసింహ చతుర్దశి రోజు. సో మనందరూ కూడా అందుకే ఎప్పుడు వీలుంటే అప్పుడు తులసి మహారాజ్ సేవ చేసుకోవడం ప్రధానమైనది. ఎంత వీలుంటే అంత మంచిది. అప్పుడు మనం భక్తిలో చాలా త్వరగా అభివృద్ధి సాధిస్తాం. ప్రత్యేకించి ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంకొక లాస్ట్ ఒక విషయం. మనం తులసి మహారాణ్ణి దగ్గర కూర్చొని జపం చేయాలి ఎంత వీలుంటే అంత. లేదంటే తులసి మహారాణికి వీపు చూపిస్తూ అటువైపు కూర్చొని కూర్చోకూడదు. సో వీఆర్ సపోజ్ టు ఫేస్ తులసి మహారాణి. ఏమంటారు? కాబట్టి సో ఇది ప్రతి ఒక్కరూ ఇలా రౌండ్గా తులసి మహారాణి చుట్టూ కూర్చొని జపం చేసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే అలా కాకుండా సో విముఖంగా కూర్చోకూడదు. బీన్ వాచింగ్ దే హరే కృష్ణ శ్రీమతి తులసి మహారాణికి జగద్గురుల ప్రభుపాద్కి కృందరా శ్రీమద్భాగవతంకి తాయి గౌ ప్రేమానందే.